तंड्री अनेटुवंटि देवुडु महालोकमैनटुवंटि परलोकमुलो उन्न देवुडु येसुक्रीस्तुनि परिशुद्ध आत्म देवुन्नि कलिगिन देवुडु आ महालोकमैनटुवंटि परलोकमुलो देवुडु उन्नप्पुडु देवुडु కోటాను కోట్లు దేవదూతల్ని దేవుడు కలిగించుకొని వాళ్ళను సేవకులుగా దేవుడు చేసుకొని సేవకులను సేవలందించడం కొరకు దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం దేవుడు చెప్పినటువంటి పనులను అవి చేయటం అదే కాకుండా దేవుడు ఆ మహాలోకమైనటువంటి పరలోకంలో దేవుణ్ణి స్తుతించటం కోసం దేవుణ్ణి మహిమపరచటం కోసం దేవుడు పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతల్ని కలిగించాడు కలిగించినటువంటి ఈ కోటాను కోట్ల మంది దేవదూతలు ఏం చేస్తున్నారు ఏం చేసేవారు అని మనం ఆలోచించగలిగితే దేవునిని స్తుతిస్తూ మహిమపరుస్తూ కీర్తిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ అవి ఆ మహాలోకంలో దేవుని యొక్క గొప్పతనాన్ని అవి చాటిస్తూ అవసరమైతే దేవదూతలు మరి దేవుని సంగీతముతో పిల్లనగ్రోవులతో బూరలతో పెద్ద పెద్ద శబ్దాలతో దేవుణ్ణి పరలోకంలో అవి స్తుతిస్తూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనము మనం చూసినట్లయితే అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి హల్లెలూయా ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమందు చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను మరి రెండవసారి వారు ప్రభును స్తుతించుడి అనిది ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచిచున్నది అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. పరలోకంలో అవి ఎలా స్తుతిస్తున్నాయో స్తుతించడం అంటే స్తుతి 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 అని ఆ స్తుతి కాదు, అది భూలోకంలో క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు చేస్తున్నటువంటి స్తుతి. స్తుతి కాదు అది, స్తుతి 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 అంటున్నాయి అవి. ప్రభువును స్తుతించండి అనని ఆయన ఏమేమి చేశాడో అవన్నీ అవి వివరిస్తున్నాయి. అంటే
వివరములతో కూడినటువంటి ఒక స్తుతి పరలోకములో తండ్రినటువంటి దేవుని ముందు మామూలు శబ్దం కాదట విస్తారమైనటువంటి జలములు ఊరుములు శబ్దము ఏమండి చాలా పెద్ద పెద్ద శబ్దాలు అంటే చూడండి ఎంత పెద్ద పెద్ద శబ్దాలతో అవి స్తుతిస్తున్నాయో అవి పలుకుతున్నాయో దేవుని మహిమపరుస్తున్నాయో మీరు ఆలోచించండి సువార్త ప్రకటిస్తే సరిపోద్ది ఒకదానితో ఒకటి చేస్తే సరిపోద్ది అని అనుకునేటటువంటి మనస్తత్వం అలా కాదండి అన్ని కూరలు నువ్వు తింటున్నావు అన్ని మాంసాలు తింటున్నావు అన్ని ఆకుకూరలు తింటున్నావు అన్ని కూరగాయలు తింటున్నావు అన్ని పళ్ళు తింటున్నావు నీకైతే మాత్రం అన్ని కావాలి దేవునికైతే స్తుతి ఒక్కటే లేకపోతే నోరు పీకుతుంది కనుక ప్రార్థన తిరిగే లేదు ప్రార్థన అనగానే రెండు అందరూ పడుకుని పోవచ్చు కళ్ళు మూసుకోవచ్చు ఒక అరగంట నిద్ర తీయచ్చు ఏమండి దీర్ఘ ప్రార్థన కానీ నిజంగా పరలోకంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది దేవదూతలు దేవుణ్ణి స్తుతించడం గాన ప్రతిగానాలు చేయడం ఇంకా పరలోకం గురించి మనం ఆలోచిస్తే మరి ఆరో అధ్యాయము యెషయా గ్రంథం మొదటి వచనం నుండి ఐదు వచనాలు చూద్దాం ఒకసారి రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని దేవుడు సింహాసనం మీద ఉన్నాడట ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునెను చొక్కాయి అంచులు దేవాలయము నిండుకునెను ఆయనకు పైగా శరాపులు నిలిచిండి ఆయనకు పైగా శరాపులు నిలిచిండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును ఆ రెండు రెక్కలతో ముఖము కప్పుకొని రెండిటితో తన కాళ్ళను కప్పుకొని రెండిటితో రెండు కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుచుండెను ఆరు రెక్కలు ఇంకా మనకు ఎప్పుడు భూమి మీద చూసినవన్నీ రెండు రెక్కలే ఏండి మనం ఎప్పుడు చూసినా రెండు రెక్కలే దేవదూతలకు కూడా అప్పుడప్పుడు మనం రెండు రెక్కలు సెట్ చేస్తాం కానీ ఆరు రెక్కలు అట చూడండి ఆరు రెక్కల్లో రెండు రెక్కలతో ముఖం మూసుకొని రెండు రెక్కలతో కాళ్ళు మూసుకొని రెండు రెక్కలతో ఎగురుతూ వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా చూడండి ఎలా ఉందో ఎలా స్తుతిస్తున్నాయి చూడండి గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయట అంటే దేవుణ్ణి పరలోకములో ఉన్నటువంటి కోటాను కోట్లు దేవదూతలు స్తుతిస్తూ దేవుడు చేసినటువంటి కార్యాలు అవి వివరిస్తూ ఆయన ఏం చేశాడో ఆయన దేనికి పాత్రుడు ఆయన ఎంత గొప్పవాడు ఆయన పరిశుద్ధుడు 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 సరే కోటాను కోట్ల మంది దేవదూతలు అంటున్నారు ఈయన మంచివాడు ఈయన పరిశుద్ధుడు ఇతని ఎందు ఏ దోషము లేదు ఇతని ఎందు పాపము లేదు అంటున్నాయి అదే మనిషి అయితే దేవుడు అన్యాయస్తుడు దేవుడు మంచోడు కాదు దేవుడు నా కొడుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు పక్షపాతి చూసావు నువ్వు నీ వాగుడిలాగా ఉంది పరలోకంలో దేవదూతలు ఈయన తీర్పు తీర్చిన ఈయన తీర్పు సత్యములు ఈయన పరిశుద్ధుడు ఈయన చాలా మంచివాడు చూడండి మానవులు స్తుతిస్తున్నటువంటి విధానము మానవులు ఈరోజు పలుకుతున్న మాటలేంటి పరలోకములో దేవదూతలు పలుకుతున్నటువంటి మాటలేంటి అవి ఎంత బ్రహ్మాండంగా దేవుని గురించి గొప్పగా చెబుతున్నాయి అలా గొప్పగా చెబుతున్నటువంటి ఆ కోటాను కోట్ల దేవదూతలకు దేవుడు నిజంగా
ఒక మంచి స్వరం ఒక మంచి గానము గాన ప్రతిగానము అంటే చూడండి అంటే దేవదూతలందరూ మంచి పాటలు పాడతారు మంచి గాత్రం మంచి గానం దేవుణ్ణి నిజంగా అవి స్తుతించటం అందుకే దేవుడు కూడా పాటల విషయంలో ఎలాంటి పాటలు ఉండాలి అని బైబిల్లో రాయించాడంటే ఇంపైన పాటలు అంటే దేవుణ్ణి స్తుతించటంలో కూడా నువ్వేదో ఇష్టం వచ్చినటువంటి చెత్త చెత్త రాగాలు నీకు నచ్చినట్టుగా ఏదో దేవుని కంటే మాత్రం ఈ రాగాలు మాత్రమే ఉపయోగించాలి దేవునికి మాత్రం అంత అందంగా పాడవలసినంత అవసరం లేదు ఎందుకంటే భక్తి గీతాలు అంటే అలగుండకూడదు చూసారా మరి ఏది ఒక భక్తి గీతాలు చూపించండి సినిమా పాట కంటే భక్తి గీతాలు బాగోవు ఆ సంగీతం బాగోదు ఆ భక్తి గీతాలలో ఆ వాయింపులు కూడా ఇంకేం ఉండదు చిన్న సితార్ ఉంటుంది చిన్న తబలా ఉంటుంది అంతే టక్కు టిక్కు టిక్కు టక్కు అని వెళ్ళిపోతుంటా ఎనకద మనం అలాగా ఏదో అనుకోని వెళ్ళిపోవాల అలాంటి పాటలు కాదండి ఇంపైన పాటలు దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని సృష్టంతని కని తన మదిలో ప్రేమింత ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని సృష్టంతని కని తన మదిలో ప్రేమింత ఉన్నదని చూపెను ప్రేమతో దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో ఇంపైన పాటలు ప్రేమన దేవుని పిల్లరా దేవునిని అవి అలా స్తుతిస్తున్నాయి నిజంగా దేవుడు వాటికి అంత మంచి స్వరం ఇచ్చాడు వాటికి అంత మంచి గాత్రం ఇచ్చాడు దేవుడు అవి అంత చక్కగా దేవుని అవి స్తుతిస్తూ ఉన్నాయి నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుడికి నిజంగా పాటలంటే ఇష్టమేమో అవి పాడుతుంటే అవి వేణలు బూరలు ఇవన్నీ అవి మీడుతుంటే నిజంగా దేవునికి ఆ శబ్దాలు అవి నచ్చుతాయని అనుకుంటాను ఎందుకంటే మనము భూమి మీద పుట్టకముందు కొన్ని వందల సంవత్సరాలు పరలోకంలో దేవదూతలు గాన ప్రతిగానాలు చేసుకుంటూ ఉన్నాయంటే నిజంగా అవి పాడుతుంటే ఆ పాటలు ఆ స్తుతులు అవన్నీ దేవుడికి నచ్చుతున్నాయని నాకు అనిపించింది మనకి కూడా చూడండి ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేకపోయినా మాత్రం పాట ఇష్టమే ఇవన్నీ మనకి నచ్చేస్తుంటాయి నీకెందుకు నచ్చేస్తుంటాయి అందుకే విశాఖ వాళ్ళు ఒకటో అన్నాడు వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విశాఖ ఎఫ్ఎం వింటూనే ఉండండి ఇంకా ఆపకండి రేడియో కాలిపోవాలి తప్ప ఈ ఆకాశవాణిలో ఉన్నటువంటి గీతాలను మీరు ఆపకండి చూసారా అవి ఎన్ని పాటలైనా అవి ఎలా వింటూనే ఉంటాం భూమి మీద మానవులుగా మనుషులు ఈ గానాలకు ఈ సంగీతాలకు వీటికి అలవాటు పడిపోయి అసలు నువ్వు అలవాటు పడక మునుపు నువ్వు ఈ పాటలు వినక మునుపు అసలు భూమి మీదే సంగీతం అనేది మానవుడు సరిగమ పదనిసలు కనుగొనక ముందు పరలోకంలో కోటాను కోట్లు దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే నిజంగా వాటికి దేవుడే ఇచ్చాడు సంగీతం అందుకే అవి గానం చేస్తున్నాయి అందుకే అవి పాడుతున్నాయి అందుకే దేవుడు కూడా తన మాటలు చెప్పాలి ఆ మాటలు పాటలో కూడా చెప్పాలి తన మాటలు సంగీతముతో కూడా అందించాలి నా మాట ఎలాగైనా మానవుని చెవిలోనికి అతని హృదయంలోనికి తలంపుల్లోనికి అన్నిటిలోనికి వెళ్ళిపోవాలి అని దేవుడు అనుకున్నాడు గనుక దేవుడు నిజంగా ఈ సంగీతం అనేది ఈ మ్యూజిక్ అనేది ఈ భూమి మీద దేవుడు
సమస్తమునకు ఇచ్చేశాడు తన మాటలు చెప్పాలి ఆ మాటలు పాటలో కూడా చెప్పాలి తన మాటలు సంగీతముతో కూడా అందించాలి నా మాట ఎలగైనా మానవుని చెవిలోనికి అతని హృదయములోనికి తలంపుల్లోనికి అన్నిటిలోనికి వెళ్ళిపోవాలి నీ కొరకే దినమంతా చేతులు చాచిన తండ్రిని నేనే నా అరచేతిల నీ రూపం పూర్తిగా చెక్కిన తండ్రిని నేనే చెక్కుకున్న రూపం నీకిచ్చానురా నా చూపంతా నీపైనే పెట్టానురా పిండమునై ఉండగా చూసే నీ తండ్రిని నువ్వు కావాలని కోరుకున్ననే నీ దేవుడని నన్ను చూడాలని అయినా రారా నాతో ఉండుటకు నూరారా నీతో భూమిపై ఉన్నారారా నీ తండ్రిని నన్ను పిలు నూరారా తన మాటలు చెప్పాలి ఆ మాటలు పాటలో కూడా చెప్పాలి తన మాటలు సంగీతముతో కూడా అందించాలి నా మాట ఎలగైనా మానవుని చెవిలోనికి అతని హృదయములోనికి తలంపుల్లోనికి అన్నిటిలోనికి వెళ్ళిపోవాలి అని దేవుడు అనుకున్నాడు గనుక దేవుడు నిజంగా ఈ సంగీతం అనేది ఈ మ్యూజిక్ అనేది ఈ భూమి మీద దేవుడు సమస్తమునకు ఇచ్చేశాడు ప్రకృతిలో ఉన్న ప్రతి శబ్దం అదొక రకమైన సంగీతం అది శబ్దమే ఎన్నో మరి ఎన్నో రకమైనటువంటి లోహాలున్నాయి అందులోనూ ఒక రకమైనటువంటి కంచు ఇనుము ఇత్తడి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలు కానివ్వండి రాళ్ళు కానివ్వండి నీరు కానివ్వండి ప్రతి దానికి ఏదో ఒక శబ్దము ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వీటన్నిటినీ మానవుడు ఉపయోగించి దేవుణ్ణి స్తుతించాలి చేసింది ఎవరని నువ్వు పుట్టక ముందే చేశాడు అన్ని తీచాడు నీకని నీవెవరివో తెలుసా ఓ మనిషి నీవెవరివో తెలుసా నింగి నెల నీరు నిప్పు గాలి నింగి నెల నీరు నిప్పు గాలి ప్రతి దానికి ఏదో ఒక శబ్దము ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వీటన్నిటినీ మానవుడు ఉపయోగించి దేవుణ్ణి స్తుతించాలి అని దేవుడు అనుకున్నాడు స్తుతి యాగము చేయాలి అది దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు కీర్తనలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడని మనం ఆలోచిస్తే బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండం అయితే 50 అధ్యాయులు ప్రకటన గ్రంథం అయితే 22 అధ్యాయులు కానీ 66 పుస్తకాలలో అతి పెద్ద పుస్తకాలు కలిగినటువంటి ఒకే ఒక పుస్తకం ఉంది అదేంటది
చెప్పండి ఎక్కువ అధ్యాయాలతో ఉన్నది ఆ ఏమి కీర్తనలే ఎందుకు 150 అధ్యాయాలు ఎందుకు ఉన్నాయి అందులో 119వ అధ్యాయం అయితే మనకి సంవత్సరం పట్టేస్తుంది నేర్చుకోవడానికి 119 చాలా పెద్దదని బాబు ఆ అధ్యాయం 150 అధ్యాయాలతో పాత క్రొత్త నిబంధనలకు మధ్యలో దేవుడు కీర్తన గ్రంథం పెట్టి 150 అధ్యాయాలు పెట్టాడు దేవుడికి ఎంత పాటలు ఇష్టం లేకపోతే దేవుడు ఆ పాటలకు ప్రథమ స్థానం ఇచ్చి ఎక్కువ అధ్యాయాలలో ఎంతో మంది రాసినటువంటి పాటలన్నిటినీ దేవుడికి నచ్చి 150 కీర్తనలుగా కీర్తనలన్నిటినీ ఒక దానిలోకి చేర్చుతూ అలాగే కాకుండా ఆదికాండములో కూడా మోషే కీర్తనలు అనడం నిర్గమకాండములో కూడా ఎవరో రాసిన కీర్తనలు అనడం మధ్యలో ఒక ఆ కీర్తన గ్రంథములో రాయకపోయినా జోడించకపోయినా యాడ్ చేయకపోయినా అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ కీర్తనలు ఈ పాటలు అనేవి దేవుడు మధ్యలో రాసుకుంటూ వచ్చాడు ఎందుకు దేవుడు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు కీర్తనలకు ఎందుకు దేవుడు ఇంత ఇలా ఎక్కువ పాటలు ఉండాలని భక్తులందరితో ఎందుకు రాయించాడు అంటే తన మాట మనిషి వినడానికి ఇష్టపడకపోయినా పాటైతే వింటాడని ఆ పాటలో మాట జోడించి మనుషుల మనసులలోనికి తన మాటలు వెళ్ళిపోవాలి అని దేవుడు ఆలోచించాడండి వెళ్ళిపోవాలి దేవుని పిల్లరా అందుకే క్రొత్త నిబంధనలో కూడా దీనికి ఎలాంటి స్థానం ఇచ్చాడని మనం ఆలోచిస్తే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 19 ఒకనినొకడు కీర్తనలతోను ఒకనిని ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు బా దేవుడు చూడండి ఎంత మంచి టెక్నిక్ ఆయన ఉపయోగించుకుంటున్నాడు ఎవరికైనా నువ్వు వెళ్ళి నువ్వు ఇలా చేస్తున్నావు ఇది మంచిది కాదు అని అన్నారనుకో ఏమంటాడు ఇది నువ్వు నాకు చెప్పవలసిన వాడివా నాకా నువ్వు చెప్తావు నా దగ్గర నువ్వు వెండమే తప్ప నీ దగ్గర నేను నేర్చుకునేది ఏమీ లేదు నువ్వు నాకు చెప్పడానికి వీల్లేదు అంటాడు అంతే కదండి మనోళ్ళు అందరూ అంతే ప్రసంగికులు కానంత వరకు బాగానే ఉన్నారు ఒక్క ప్రసంగం ఇవ్వనివ్వండి బాబు పట్టుకోలేకపోతున్నాం ఆడోళ్ళని పట్టుకోలేము మగోళ్ళని పట్టుకోలేము డిప్లొమా వాడిని పట్టుకోలేము ఎంబీటీహెచ్ని పట్టుకోలేము అంతేనా ఎలాగైపోయారు అలాంటి వాళ్ళ దొరకండి ఏంటి ఇది కాదండి అదండి ఇదండి అని అన్నారనుకో నువ్వు వింటావా అలా వినరని తెలిసి దేవుడు ఎంత చక్కగా ఆయన అంటున్నాడంటే ఒకనికి ఒకడు కీర్తనలతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు నీళ్ల వలని వత్సు రోగాలు అన్ని దేవుడే దించాడు జల సైన్యమే దోమ వలని వత్సు రోగాలు అన్ని దేవుడే పంపాడు తన సైన్యమే దేహాన్ని నాశనం చేస్తుందది కళ్ళలో చేతులలో ఉంటున్నది రోగాలుగా మారిపోతున్నది మారని మనుష్యులలో ఉంటున్నది పక్షులను చేపలను జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే క్షణములో చంపేది తన సైన్యమే దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా
అధిపతిని దేవునికి పేరుందిరా పురుగులు మిడతలు తన సైన్యమే అసల పురుగులు కూడా తన సైన్యమే గురువులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే ఎంత భాష చెప్పమన్నారు చూడండి మామూలుగా చెప్తే వింట కదా పాట అనుకో ఇది గుంపులో వస్తుంది ఇది ఏదో ఒకటి తగులుతుంది ఎక్కడో ఒక దగ్గర మెల్లిగా తన మనసుకి నిజమే ఇది నిజమే అవును నేను కూడా కదా అని అనిపిస్తా చూడండి సువార్త ప్రకటించవలసిన భారం ఉన్నది తెలుసా సువార్త నీవు ప్రకటించకపోతే నరకమే తెలుసా సమరయ శ్రీ వినగానే ప్రకటించిందిగా ఊరి వారినందరినీ ప్రకటించు ముందు మనుషుల ఎదుట యేసుని ఒప్పుకోవాలిగా దూతల ముందు యేసు నిన్ను ఒప్పుకుంటాడుగా విశ్వసించి తిని వనుకే మాటలాడాలిగా స్వరము నిచ్చాడు వనుకే సువార్త చెప్పాలిగా దేవుడు ఎంత బ్రహ్మాండంగా ఆయన బైబిల్ని రాశాడు తన మాటలు ఎలా చెప్పమంటున్నాడంటే ఒకని నొకడు కీర్తనలతోనూ ఎవరైనా ఒకవేళ ఎవరికైనా ఒక విషయం కరెక్ట్ గా చెప్పాలి అనుకుంటే పాటతో కొట్టన్నాను అంటున్నాడు అది ఏమండి ఏం చేయాలట ఒకని నొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ అంటే కీర్తనలతో ఏం చేయాలి నువ్వు ఒకనికి ఒకడు నువ్వు పాట అందుకునేసరికి ఎదుటి వాడికి బోధ కలగాలి ఎదుటి వాడికి హెచ్చరిక కలగాలి హెచ్చరిక బుద్ధి బోధ కలిగినటువంటి పాటలు మీరు కట్టాలి మానవ నివాస యోగ్యం భూమి మాత్రమే మనిషికి యోగ్యం గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం మానవ నివాస యోగ్యం భూమి మాత్రమే మనిషికి యోగ్యం గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది ప్లూటో గ్రహం కాదని మాటను మార్చింది గాలలో జీవన్నది లేదని బైబిల్ మాత్రమే సవాలు చేస్తుంది ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్ ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్ జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా లోకపు తర్కవాది ఎక్కడా జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టి కలిగించింది దేవుని వాక్యం ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టిని కలిగించింది దేవుని వాక్యం అడిగే వారికి పెరిగే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే అడిగే వారికి వెనకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా ఒకనోడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు అంటే పాటలో ముందు హెచ్చరిక ఉండాలి దేవునికి భయపడని వారికి చివరి గడియైంది మనిషి మనిషిని చంపుతుంటే ఉగ్రవాదం పెరుగుతుంటే నరుడు మృగముగా మారితే ఎందుకు ఉండాలిరా దుస్తులందరూ పెరుగుతుంటే రక్తపాతం జరుగుతుంటే నరుల పాపం పండితే ఎందుకు ఉండాలిరా దని దేవుడంటే లెక్కలేదని సృష్టి కర్తను ధిక్కరిస్తే ప్రకృతేగా చింతనా పెనుగాలి నా పేదమ్ము లేదు మనుషులెవ్వరికి జల ప్రళయమా పేద
మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం మాపు పొందు ఈ దినం లేకపోతే తుది దినం దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇది దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపెయ్యిది ఇవన్నీ మన పాటలు చూసారా ఎన్ని పాటలండి మన పాటలు ఎన్నో పాటలు ఇవన్నీ చూడండి హెచ్చరిక ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు బా చూడండి ఏమన్నాను మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడాలి హృదయములో పాడడం అంటే హృదయములో ఉన్న దానిని నువ్వు నోటి ద్వారా బయటికి రప్పించాలి అంటే ముందు నీ హృదయములో నింపుకోవాలి ఆస్తికారు అని వాక్యమని తెలుసుకోవాలి ఇదే క్రైస్తవుని పనని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి మనుషులంతా చేయాలిది దేవుడిచ్చిన విధి తనకివ్వబడిన పని పూర్తి చేసి చేరాలి తనని తెలుసుకో ఎదుటి వాడికి బుద్ధి కలిగి హెచ్చరించే కీర్తనలు ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోండి మీరు బుద్ధి చెప్పుకునే పాటలు ఎవరు రాస్తారు బుద్ధి చెప్పుకునే మాటలు ఎవరు రాస్తారు బుద్ధి చెప్పేటటువంటి పాట ఎవరు కడతారు ఆ పాటకు సంగీతం ఎవరు ఎలా కడతారు అది కూడా అవతల వాడు వినేటట్లుగా ఎవరు చేస్తారు ఇదంతా దేవుడు నిజంగా క్రైస్తవులైనటువంటి మనకు చెప్పాడు పాటలు పాటలు అనేవి అసలు దేవునికే పాడాలి సినిమాలకు కాదు సినిమాకి ఏదో లోకంలో ఏదో నాటకాలకు దేనికో కాదు అసలు పాట అన్నది ఒకవేళ ఉంటే అది దేవుడికి మాత్రమే వెళ్ళాలి అంతే పాటలు దేవునికే దేవునికే నువ్వు పాటలు పాడాలి పాట దేవుని కోసం ఇచ్చాడు సంగీతం దేవుని కోసం ఇచ్చాడు కీర్తనలు దేవుని కోసం ఇచ్చాడు కానీ ఇవన్నీ లోకంలో సినిమాలకు ఉపయోగించేసుకున్నారు వీళ్ళందరూ అవి చేసిన పొరపాటు అది కీర్తించుచు ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రిని దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు చూడండి నీ పాటలలో ఎదుటివాడు లోబడాలి నీ పాటలలో ఎదుటివాడికి హెచ్చరిక కలగాలి నీ పాటలలో ఎదుటివాడికి బోధ కలగాలి బుద్ధి కలగాలి లేకుంటే పాపమే పోరులే పాపం ఉంటే స్వర్గము లేదులే యేసే లేకుంటే పాపమే పోరులే పాపం ఉంటే స్వర్గము లేదులే పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు సర్వలోకానికి నిన్నే చెప్పమన్నాడు పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు నమ్మిన వారే ప్రకటించాలనన్నాడు క్రీస్తునందు ఉన్న వారికే శిక్షే లేదు యేసే లేకుంటే పాపమే పోదులే అలాంటి పాటలు రాయండి అలాంటి పాటలు పాడండి అలాంటి కీర్తనలు పాడండి ఇదండి దేవుడు అన్నది ఇలాంటి పాటలు ఎక్కడున్నా చెప్పండి ఇలాంటి పాటలు ఎవరు రాశారు చెప్పండి ఇలాంటి పాటలకు ఇలాంటి మంచి సంగీతం ఎవరు అందించారు చెప్పండి దేవుని పాట వినేసరికి ఒక వ్యక్తి పాట విని మారిపోయాడండి అని ఎంతమంది మారి ఉంటారు చెప్పండి
అలాంటివి రాయాలట, అలాంటివి పాడాలట, అలాంటివి కట్టాలట. ప్రేమైన దేవుని పిల్లారా, దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా అంటే నిజంగా అది చూస్తే ఏమనిపిస్తుంది, ఎదుటివాడికి భయం వేయాలి. దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. కొన్ని పాటలు అలాగే ఒక ఆత్మహత్య పాట కానివ్వండి. మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం, బ్రతుకులు సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే లోకం, జంతువులకు లేది మనసు బ్రతుకెందుకు వాటికి తెలుసు, నీ కొరకే బలి అవ్వాలని. మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా, ఆత్మకే సావు లేదని నీకు తెలుసా. ఎన్ని పాటలు అవ్వనివ్వండి, ఎలాంటివి అందరూ రాయాలి, అందరూ చెయ్యాలి, అందరూ కట్టాలి. ఎదుటివాడికి బాధ కలుగుటకు, బుద్ధి కలుగుటకు ఇలాంటి మాటలన్నీ నిజంగా క్రైస్తవుడే రాయాలి, క్రైస్తవుడే కట్టాలి అని దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. కొలసి పత్రిక కొలసి 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ సంగీతములు సరిగమ పదనిసలు కర్ణాటక సంగీతం అంటావో, మామూలు సంగీతం అంటావో, ఏదో సంగీతం అంటావో, ఏమంటావో అను, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. బోధ ప్రసంగం నువ్వు మాటతోనే చెబుతావు అని అనుకుంటే పొరపాటు, అది పాటతో కూడా చెప్పాలి. పాటలో చెబితే మాత్రం ఖచ్చితంగా అటు ఇటు చూసుకొని సైలెంట్గా నేను ఏది ఏమైనా కొంచెం నేను సెట్ అవ్వాలని అనుకుంటాను. అపోస్తలులు ఆరంభించింది ఆదిలోని సంఘం, అపవాది దాన్ని చేసింది నేడున్న క్రీస్తు సంఘం, వాక్య ప్రకారం జరిగించేదే నిజమైన క్రీస్తు సంఘం, బైబిల్లో లేనిది చేసేదే అక్రమమైన సంఘం. పౌలు వాడనని అంటూ సొంత గురుకులని అంటూ వ్యక్తుల బట్టి సంఘాన్ని ముగ్గలు చెయ్యొద్దు, పౌలు వాడనని అంటూ సొంత గ్రూపులని అంటూ వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చేయాలి, ఆచారాలను పక్కకు పెట్టి ఆరాధించాలి. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చేయాలి, ఆచారాలను పక్కకు పెట్టి ఆరాధించాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల కిందులు చేయాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తల కిందులు చేయాలి. చూడండి ఎలా రాయమన్నాడో, ఎలా చెప్పాడో బైబిల్లో. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధం పద్యములతోను ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు. సంగీతం మనోళ్ళు చాలా మంది అంటారు, సంగీతం అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించకూడదు, పిల్లిని గ్రోవులు వాయించకూడదు, సితార్లు వాయించకూడదు, డప్పులు వాయించకూడదు, గిటార్లు వాయించకూడదు. ఇంకో విషయం చెప్పమంటారా, సృష్టిలో ఉన్నవన్నీ దేవుని కోసం మేము ఉపయోగించవచ్చు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది, దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది, ప్రకృతిని దేవుడు ఎందుకు ఇచ్చాడు, దేనికి ఇచ్చాడు, ఉపయోగించు, దేవునికి ఉపయోగించు, ఉపయోగించాలి దేవునికి. నువ్వు దేవునికి ఉపయోగించడానికి ప్రకృతి, సెల్ ఫోన్ వాడకూడదా, వాట్సాప్ వాడకూడదా, ట్విట్టర్ వాడకూడదా. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే,
స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావని అందుకే క్షమిస్తాడు రక్షిస్తాడు నువ్వు నమ్మితే, క్షమిస్తాడు రక్షిస్తాడు నువ్వు నమ్మితే. నమ్మాలి ప్రతి మనిషి భూమిపైని ఇదేంటిది? బుద్ధి, బోధ, హెచ్చరిక. ఫేస్బుక్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకు వాడుకోమని. గిటారు, కీబోర్డు ఏదైనా కానీ, తబలా అయినా దేవుని మాటలకు వాడుకోమని. దేవుడు సృష్టిని దేనికి ఇచ్చాడు? కుర్చీ వాడుకోకూడదు, టేప్ రికార్డు వాడుకోకూడదు, కెమెరా వాడుకోకూడదు, మరి కంప్యూటర్ వాడుకోకూడదు, ఏమీ వాడుకోకూడదు. మరి ఏం చేయాలి? నేల మీద పడుకో, దుప్పట్లు అవి లేకుండా, బట్టలు కూడా వేసుకోకుండా. సృష్టిలో ఉన్నవన్నీ దేవునికివి, దేవుడు ఇచ్చినవి, దేవుని పని కోసం పుట్టినవి, దేవుని కొరకు ఉపయోగించడానికి అవి. ప్రకృతిలో ఉన్నది ఏదైనా దేవుని మహిమార్థమై, దేవుని స్తుతించటం కోసం. ఆకాశము స్తుతించు, ఆవిరి స్తుతించు, హిమము స్తుతి, ప్రకృతిలో ప్రతి పదార్థము స్తుతి. ఈ ప్రకృతే దేవుని స్తుతించడం కోసం ఉపయోగపడుతున్నప్పుడు ఆ ప్రకృతిని నీవు దేవుని మాటలకు జోడించి ఎదుటివాడు ఇంపైనటువంటి పాటగా వినిపించడానికి నువ్వు వాడుకోవాలా వద్దా? కీర్తన గ్రంథం 33:3. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహ ధ్వని అంటే దిగ్ 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 అలాడు అనమాట. ఉజ్జీవం దడదడ వెళ్తుండాలన్నమాట మధ్య మధ్యలో. నా ప్రోపడు అలాంటి కొంచెం అయిన కానీ మరీ ఎక్కువసేపు దడేలు అంటే బాగోదని కొన్ని కొన్ని నేను స్వీట్గా ఇస్తుంటాను. ఉత్సాహ ధ్వని అంటే నువ్వు ఏదైనా పాట అవుతున్నా చూడు ఆటోమేటిక్ కాలు ఇలగలగా అంటుంటావు, బుర్ర ఇలగలగా అంటుంటావు, నువ్వు కారు ఇలాగ ఇలాగ ఊపేస్తుంటావు, చెయ్యి ఇలగలగా అంటుంటావు, వేలు ఇలగలగా కొట్టేస్తుంటావు. ఎందుకు కొట్టేస్తున్నావు? ఉత్సాహ ధ్వని. అంతేగాని అంటే ఎలాగుంటుంది నీకు? చిరాకు వచ్చేది. ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోగానే సావు పాట అదా. దేవుని దగ్గరికి తన పిల్లలు వెళ్తున్నారంటే ఆనందం అది. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. పసివాడని ముసలివాడని తేడా లేదులే, నీకిచ్చిన కాలమెంతో ఎవరికి తెలియదే. నరులారా తిరిగి రమ్మని ఆహ్వానమే ఉంది. మరణమైన తరువాతే మరోలోకమే ఉంది. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే. ఎలా ఉంది? ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ఎలా ఉంది? మరణమే మనిషికి అదా. ఏటో అది అలా కట్టాను అనుకోండి నేను, ఇదేటండి సినిమా పాటలాగా? సినిమా పాటలాగా ఉండడం కాదురా, ఒరే కొత్త కీర్తన. నూతన పాటలు అలాగే ఉంటాయి. ఈసారి చూడండి, ఒక్కొక్క దానికి 1,000,000 మార్కులు ఎవడైనా వేయవలసిందే. నేను ఆల్రెడీ మార్కులు వేసాను అన్నిటికీ. నూతన పాటలు ఈసారి చూడండి, విచిత్రం ఏంటంటే ఈ పాటలకు చాలా మంది డబ్బులు ఇచ్చారు. వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళకు అందులో కొన్ని కొన్ని మాటలు వచ్చేస్తాయి. చాలా అదృష్టవంతులండి. ఇచ్చిన వాళ్ళు అందరూ ఏమైపోతారంటే, వా అదృష్టం రా బాబు, నాకు గొప్ప ఛాన్స్ వచ్చింది అంటారు. అలాంటివి ఎంత విన్నా చిరాకు లేదు, అంత బాగున్నాయి.
ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకృతి దేవుడిచ్చాడు, అదేం చేయాలి? దేవుని సేవకు వాడుకోమని, దేవుని పని కోసం వాడుకోవడానికి. ఒక కెమెరా దేవుని పనికి, ఇన్స్ట్రుమెంట్స్ దేవుని పనికి, దేవుని మాట వినిపించడానికి అందముగా దానిని ఉపయోగించుకోవాలి తప్ప ఉపయోగపడని ఒక పిచ్చి సంగీతము నువ్వు వాయించకూడదు. పిచ్చి పాటలు పాడకూడదు. మళ్ళీ పాటలు పాడొచ్చు, అవి పిచ్చి పాటలై ఉండకూడదు. ఒక పాట పాడితే ఆ పాటల్లో ఉన్నటువంటి అది దేవుని మహిమార్థమై ఉండాలి. రెండు, నీకు బుద్ధి కలగాలి, నీకు బోధ కలగాలి, నీకు హెచ్చరిక కలగాలి. అలాంటి కీర్తనలు, అలాంటి పాటలు పాడాలి దేవుని పిల్లారా. నిజంగా ఎన్నో సంవత్సరాలుగా నేను ఎన్నో పాటలు చాలా చేస్తూ ఉన్నాను, కానీ ఎందుకో మరి మా పాటలు ఉపయోగించుకొని ఎన్నో సంఘాలలో వేస్తున్నటువంటి మా ప్రిన్సిపాల్స్ కానీ, మా డిప్యూటీ డైరెక్టర్లు కానీ, ఇంకా చాలామంది కానీ, లెక్చరర్స్ కానీ, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము పౌలు గారు ఏమంటున్నారో జాన్సన్ విక్టర్ అదే అంటున్నాడు, చదువుకోండి మెల్లిగా. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేసాగితురని ప్రభువు నన్ను మిక్కిలి సంతోషించితిని. అబ్బా, అంటే నిజమైన దేవుని సేవకుడు గురించి ఎవడో ఆలోచించడు, నిజమైన పాటల గురించి ఎవడు ఆలోచించడు, నిజమైన మాటలు ఎక్కడైతే దేనికి ఉపయోగపడుతుందో, ఏది దేని వలనైతే ఎక్కడ మనం సువార్తకు కానీ ఒక సభలకు కానీ అది ఉపయోగపడుతుందో, అలాంటి వాటికి ఎవరు యోచన చేయరండి. పౌలు గారంతటా ఆయనే అంటున్నాడు, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేసిదిరని ప్రభువు నన్ను మిక్కిరి సంతోషించితని. ఇన్నాళ్ళక ఇన్ని సంవత్సరాలు అయ్యి ఇన్ని పాటలు మీరు ప్లే చేస్తున్నారు, ఏ రోజైనా ఒక 1000 రూపాయలు కానీ ఒక 5000 కానీ నాకు పంపించారా అడుగుతున్నాను. ఇవి పాడించడానికి, వెనకాతల సంగీతం చేయడానికి లక్షలు ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు చాలాను పెద్ద పెద్ద సింగర్స్తోని. పౌలు గారంతటా ఆయనే అంటున్నాడు, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేసిదిరని ప్రభువు నన్ను మిక్కిరి సంతోషించితని. ఇన్నాళ్ళక ఏ రోజైనా ఒక 1000 రూపాయలు కానీ ఒక 5000 కానీ నాకు పంపించారా అడుగుతున్నాను. నేను ఒక అకౌంట్ ఇస్తాను, ఆ అకౌంట్కు పంపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే సీడీ ఒకటి కొనరు మీరు, పోని దాని గురించి ఏ సహాయ సహకారాలు ఏమి లేదు. నా గురించి ఎప్పుడైనా మీరు యోచించారా? ఎప్పుడైనా నా గురించి మీరు యోచించారా? అందరిని అడుగుతున్నాను. మీది నవ్వు మోకం అండి, బా పలకరిస్తారు, అది మాత్రం బాగుంది. ఆ తర్వాత ఏమాలోచించో. దేవుడు నిజంగా ఆయనకి పాటలన్నా, ఆయనకి సంగీతం అన్నా, కీర్తనలన్నా, ఇవన్నీ దేవుని సంకల్పములో, దేవుని పాటలో ఇది ఒక భాగం. ఇది ఇదంతా మనం ఈ లోకానికి మనం అందించాలి. ఇలాంటి విషయాలలో అందరూ సపోర్ట్ చేయాలి. ఇలాంటి విషయాలలో మనం నిజంగా లోకానికి ఇంకా మంచి మంచి మాటలు చెప్పాలి. ఎదుటివాడికి బుద్ధి కలగాలి, బోధ కలగాలి, మారు మనసే కలగాలి. అలాంటి పాటలు నిజంగా మనం పాడగలిగితే నిజంగా దేవుడు దేవదూతలతోనే పాటలు ఆపేయలేదు. సంఘములో కూడా మనకు కూడా మంచి కీర్తనలు పాడండి, ఆత్మ సంబంధమైన పాటలు పాడండి. దేవుడు ఈ సృష్టి, దేవుడు సృష్టింపక మునుపు భూమి మీద మనం పుట్టక ముందు దేవదూతలు, కోటాను కోట్ల మంది దేవదూతలు
గాన ప్రతిగానాలు చేస్తూ ఉండేవాడు. దేవుని మహిమపరుస్తూ కీర్తిస్తూ దేవుని గురించి పాడుతూ మరవి గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే పరలోకంలో అవి ఎలా పాడతాయి? పరలోకంలో దేవుడే ఎన్నో సంవత్సరాలు అవి స్తుతిస్తుంటే, అవి మహిమపరుస్తుంటే, అవి పాడుతుంటే, అవి పాడుతూ మళ్ళీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్లను ప్రతిగానం చేయమని అంటున్నాయంటే అసలు అవి ఏ రకమైనటువంటి రాగాలతో, ఏ రకమైనటువంటి వాయిద్యాలతో, ఏ విధమైనటువంటి స్వరాలతో అసలు అవి పాడుతున్నాయి? మనందరికీ చాలా భాషలు తెలుసు. అవి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఇలా ఎన్నో కొన్ని కొన్ని భాషలు. కానీ దేవదూతలకు కూడా ఒక భాష ఉంది. అందుకే మొదటి కొరింది 13వ అధ్యాయంలో మొదటి వచనం మనుష్యుల భాషలతోనూ అంటే మనుష్యుల భాషలు మీ ఇంతవరకు విన్నవి మనుష్యుల భాషలే. దేవదూతల భాషలు చూడండి, మనుష్యుల భాషలు దేవదూతల భాషలు. ఏ భాషలండి? మనుషుల భాషలు ఎన్ని? మీకు తెలిసిన భాషలు ఏమన్నా చెప్పండి. జా భాష, కా భాష, ఇంకా ఉంటాయి కదా మీకు తెలిసినవి. ఏమండి, ఎన్నో భాషలు కదండి మనం పాడుతుంటాం, మనం మాట్లాడుతుంటాం. మన మాటలు వేరు, మన భాష వేరు. భాష మారేసరికి వాళ్ళ భాషలోకి వెళ్ళేసరికి అది వేరేగా అవుతుంటుంది. ఏదైనా తెలుగులో ఉన్నటువంటి తెలుగు భాష వేరు. బాగున్నారా? దానికి సంబంధం లేదు. చూసారా మీకు? అచ్చాహే అంటే ఇదేదో రకంగా ఉంది కదా. బాగున్నారా? స్వీట్గా ఉంది. హవాడియు అంటే ఏదో రకంగా ఉంది. అంటే భాష మారేసరికి ఆ శబ్దం కొన్ని కొన్ని పరిస్థితుల్లో బాగుంటుంది, కొన్ని కొన్ని పరిస్థితుల్లో వేరేగా అయిపోతుంది. మానవులు మాట్లాడుతున్నటువంటి భాషలలో ఇన్ని రకాలైనటువంటి భాషలుంటే దేవదూతల భాషలు బా చూడండి. అంటే దేవదూతలకు భాషలున్నాయి. మనకున్నటువంటి రాగాలట ఎన్ని రాగాలున్నాయి, ఎన్ని మేళకర్తలు ఉన్నాయి అని ఆలోచిస్తే సంగీతం తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఏంటంటే 72 మేళకర్తలు ఉన్నాయట. 72 మేళకర్తలు. వీళ్ళకి తెలిసినటువంటి మేళకర్తలు 72. మరి దేవదూతల్లో, మరి దేవదూతల భాష అంటే మరి అందులో ఉన్నటువంటి రాగాలేంటి? అంతే కదండి, లాంగ్వేజ్ మారేసరికి అది ఎలా ఉంటుంది? దేవదూతలు కూడా భాషలు కలిగి
ఒక భాష కాదు దేవదూతల భాషలతోనూ చూడండి దేవదూతలకి భాషలున్నాయి వాళ్ళ భాషలో దేవునిని వాళ్ళవి స్తుతిస్తున్నాయి గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే ఆలోచించండి నేను పాడితే కొంచెం బాగుంటుంది మీలో ఎవరైనా బాగా పాడేవాళ్ళు పాడితే బాగుంటుంది ఆడపిల్లలు బాగా పాడితే బాగుంటుంది చిత్ర పాడితే బాగుంటుంది శ్రేయ ఘోషాల్ పాడితే ఎలా ఉంటుంది బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ వాయిస్ చూసారా అది ఏంటో వాయిస్ బాలసుబ్రమణ్యం పాడితే అన్ని పాటలు బాగుంటాయి నాకైతే ఏ పాట పడినా ఆయన బాగుంటుంది దేవుడు కలిగించిన ఈ సృష్టిని నరులందరికీ పంచాడు తన పిల్లలే ఈ సృష్టిని రారాజులుగా ఏలమని చెప్పాడు గాలి సమానం నీరు సమానం సూర్యుని నుండొచ్చే ఆ వేడి సమానం సమానంగా పంచింది దేవుడే ఎకరాల పంట దోచుకుంది స్వార్థపరుడే సృష్టిలోని జంతు పక్షి జలచరాలు ఉన్నవి ఏ జాతిలోనే పుట్టని ముసలం నరజాతిలోనే పుట్టటం దౌర్భాగ్యం ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అమెరికా నుండి అలాస్కా వరకు పుట్టుకొచ్చిన మానవ జాతి మధ్య ఆసియా నుండి వచ్చినది ఆది మానవుని జన్మస్థలం ఆసియా నుండి ప్రపంచ ప్రజలందరూ చెదిరిపోయింది అక్కడి నుండి ఒకే మానవ జాతి రక్త పునాడికి అడ్డుకట్టలు వేసి మాల మాదిగా కమ్మ కాపు మునగు నాడులకు జన్మనిచ్చి దేవుల కంట కన్నీరు రప్పించి మానవ హోమం జరిపిస్తుంటే ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని ఇండియా ఇజ్రాయెల్ అమెరికా బాగ్దాద్ ఏ దేశంలో చూసిన బాంబుల మోతే ఇరాక్ ఇరాన్ జపాన్ లండన్ ఏ దేశంలో చూసిన రక్తపు ఘోషే ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు ఎందుకు నక్సలైట్ గా మారిపోయావు ఎందుకు మనిషి మనిషిని చంపుతున్నావు పుట్టినప్పుడు ఇలా లేవే నేరం చేసిన ప్రతి మనిషిని చంపాలనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషి నేరస్తుడి ఎంతమందిని చంపుతావు ఎంతమందిని ఉరితీస్తావు మనిషిని చంపడానికేనా దేవుడు నిన్ను పుట్టించింది ఇంతేనా ఈ ప్రపంచం ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించే నాథుడే లేడా ఉంటే మన మధ్యకు రాడా వస్తే ఎలా ఉంటాడు మనిషిని మార్చి మాటలు చెప్పి ప్రేమామయుడు పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు మనుషులంత ఒక్కటని పరమ తండ్రి పుత్రులని కులమతాలు లేవని చెప్పాడు విత్తనం చచ్చి బ్రతుకుతుంది నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది చనిపోతే మరో బ్రతుకు ఉంది ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది బ్రతుకు బ్రతికించు బ్రతుకుందని బోధించు క్రీస్తు యేసుదే ఈ నినాదం బ్రతుకు బ్రతికించు బ్రతుకుందని బోధించు క్రీస్తు యేసుదే ఈ నినాదం కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు బాంబు పట్టుకున్నవాడు బాంబుతో పేలిపోతాడు తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో కాల్చబడతాడు యేసు పట్టుకున్నది ప్రేమతత్వం అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు ఆయన విప్లవం కూలిపోలేదు మనిషిని మార్చాలంటే చూపించవలసింది నేరాలు ఘోరాలు కాదు పసితనంలోనే నేర్పించవలసింది ప్రభు యేసుని పాఠాలు ఈ లోకముందని తెలియాలంటే పుట్టాలి మరో లోకముందని తెలియాలంటే మరణించాలి దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో ఆ దేవుని ప్రేమను చెప్పి మనిషిని బ్రతికిస్తావో నీవే నిర్ణయించుకో మనుషుల భాషలలో మనుషులలో గొంతులలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి వాయిసెస్ ఉంటే తెలుగులోనే వాయిస్ సెపరేట్గా ఉంది సెపరేట్ స్వరము ఆ గొంతు మరి దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే ఎన్నో సంవత్సరాలుగా అవి పాడుతున్నాయంటే మనము పుట్టక మునిపే దేవుని దగ్గర అవి పాడుతున్నాయంటే అవి ఎంత బాగా పాడితే ఆయన వింటూ ఉంటాడు మీరు విశాఖ ఎఫ్ఎం వింటూనే ఉండండి అంటే ఓ పాటతరతోటి ఒక పాటతరతో ఒకటి పాటతరతో వస్తుంటే ఎలా ఉంటుందండి అదే కొన్ని కొన్ని టైంలో కొంత రోజంతా అలాగేదో పాటలు వేసి వదిలేస్తారు అలాగా
ఇంట్లో ఏదో ఒక పాట అందరూ అలాగనే దేవుడి పాటలే అయ్యారు అంత దేవుడి పాటల పిచ్చి ఎవరికి లేదు ఎందుకంటే ఆ పాటలు ఎవరికి ఎవరు బాగా చేయడం లేదు బాగులేవు గనక అదే సినిమా కంటే బాగా చేస్తే అవే పాటలు చక్కగా అందరూ వినేవారు సినిమా పాటలకు వెళ్ళిపోయారు ఇప్పుడు భక్తి గీతాలు మార్నింగ్ 6 to 7 ఆ తర్వాత అన్నీ మంచమే ఆ టైప్ వెళ్ళిపోతుంటుంది అలా నిజంగా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వాళ్ళ భాషలలో దేవునిని అవి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన గొప్పతనాన్ని చెబుతూ ఆయనను ఆయన తాలూకా మరి కీర్తిని అవి పొగుడుతూ అలా అవి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి మరి అలా చేస్తున్నటువంటి అవి అలా పాడుతూ 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 మనం పుట్టకమనుకో కొన్ని సంవత్సరాలు దేవుడు ఆయన గురించి పాడుతుంటే ఆయన మాటలు వింటుంటే ఆయనకి చాలా ఇష్టం అనిపించింది అనిపించింది నాకు నాకు కూడా అంతే మంచి పాట అంటే వింటే హాయిగా ఉంటుంది ఎలాంటి మాటలు విన్నా మీకు మనశ్శాంతి లేకపోయినా పాటలు కానీ బాగుంటే అందులో సంగీతం బాగుంటే మాటలు బాగుంటే ఎందుకో మనసు హాయిగా అనిపిస్తుంది అంతవరకు బుర్ర డిస్టర్బెన్స్ అయిపోయినట్టున్నా కంగారు కంగారుగా కచ్చిరా కచ్చిరాగా ఉన్నా ఈ పాట అనేసరికి మాత్రం మీ మనసు బాగులేకపోయినా ఆటోమేటిక్గా అదేమవుతుంటుందంటే హాయిగా అనిపిస్తుంది తండ్రిని అన్న చెల్లిని నీ కోసం ఆ దేవుడే ఇచ్చాడు చూసావా తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలని ఇచ్చాడు ఇది తెలుసా తల్లిలో ప్రేమను ఉంచాడు అది తల్లిది కాదు అది తండ్రిలో ప్రేమను ఉంచాడు తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమలన్నీ తనవే ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీ కోసం ఆ దేవుడే ఇచ్చాడు చూసావా అలా దేవదూతల భాషలతో కోటాను కోట్ల మంది ఒకరిద్దరు కాదు గాన ప్రతిగానాలు కొయిర్ 100 మంది 200 మంది కొయిర్ కాదు పరలోకంలో ఇలాంటివన్నీ మనం వింటామేమనిపిస్తుంది నాకు కదండి పరలోకానికి వెళ్ళిన తర్వాత అవి అట్టుండి పాడుతుంటే ఇట్టుండి పాడుతుంటే అప్పుడు మనం కూడా అందరం కూర్చుంటే అంతేకండి నేను తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించువానని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందంటే ఆ యేసుప్రభుతో పాటు పక్కన అన్నమాట అభిషేకం మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి సాతాను పైన విజయాన్ని పొందిన క్రీస్తే జయశాలిరా పాపము లేని ఆయనలోని పాపముందని చూపించే వారే ఆనాడెవరు లేరురా ఏసే పవిత్రుడని ప్రకటిస్తాము దేవుని కుమారుడని ఒప్పిస్తాము పాపం లేదని రుజువే చూపిస్తాము మరణించి లేచాడని ప్రకటిస్తాము జయశాలి క్రీస్తును ధరించిన ప్రతివాడు జయశాలిరా నాతో పాటు నా తండ్రి సింహాసనం నందు కూర్చుండని చెతను ఎంత పెద్ద సింహాసనం అది యేసు కూర్చుంటే యేసుతో పాటు నాతో కూడా కూర్చుండని చెతను కోటాను కోట్ల మంది గాన ప్రతిగానాలు చేస్తున్నారంటే ఏమి రాగాలు ఏమి వాయిద్యాలు ఆ భాషలో ఏంటి ఆ స్వీట్నెస్ ఏంటి రాగాలు ఇవన్నీ ఆలోచిస్తే ఆ వాళ్ళ భాషలలో ఆ రాగాలేంటి మన భాషలో మన రాగాలేంటి సంగీతము కర్ణాటక సంగీతం ఆంధ్ర సంగీతం చూసారు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇలా అవన్నీ స్తుతిస్తున్నాయి మహిమపరుస్తున్నాయి
దేవుని గురించి కీర్తిస్తున్నాయి. అవి అవే కాదు, ఈ భూమి మీదకు ఉన్నటువంటి ఈ సృష్టిలో కూడా ఏం చేస్తున్నాయో దేవుడు బైబిల్లో రాయించాడు. కీర్తన గ్రంథం 148:2. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా, ఎవరో ఈ సైన్యం దేవాది దేవుడే సైన్యముతో కదిలాడురా. ఏ సైన్యం? పురుగులు, మిడతలు, చెడ పురుగులు, పసర పురుగులు, తన సైన్యమే. దేవుడే లేడని నేరాలు చేస్తున్న దుష్టులను పసిగట్టి వస్తున్నది దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యములకు అధిపతిని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, పసర పురుగులు కూడా తన సైన్యమే. గురుములను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. ఏం చేస్తావి? ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. మరి ఘోరం అండి ఇది. సూర్యుడు స్తుతించడమా, చంద్రుడు స్తుతించటమా? సరే, భూమి మీద ఈ లోకములో ఇవి మనకు వెలుగనిస్తున్నా అవి దేవునిని స్తుతిస్తూ ఉంటాయట. చూడండి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. వా, ఇవి స్తుతించడం, అవి స్తుతిస్తాయి. మనం ఒకటి స్తుతి. ఇదే మనంతా ఏంటంటే కదలేని స్తుతి. అవి ఏవో చెప్పి, అదంటే ఏవో చెప్పి ఏవో చేసి వెలుగునిస్తూ, దేవా ఇచ్చాను, దేవా ఈరోజంతా నేను తిరిగాను, ఉదయం 6 గంటలకు ప్రారంభించాను, తూర్పున సాయంత్రం 6 అయ్యేసరికి పడమటకు వచ్చేసాను, ఇగో ఈ చివర నుండి ఆ చివర వరకు నేను సూర్యుడిగా నేను ప్రయాణం చేశాను, ఈ రోజు కూడా చేరుకున్నాను కరెక్ట్ గా సమయానికి. సూర్యుడు ఉదయించును, నీ కాలాన్ని గుర్తు చేయును. అవి స్తుతిస్తున్నాయి. అవి ఆ పరలోకములో ఉన్న దేవదూతలు, భూలోకములో ఉన్నటువంటి సృష్టి, సమస్త సైన్యము, ఇవన్నీ దేవుని స్తుతిస్తూ దేవుని గురించి అవి చెబుతున్నాయి. అవి మేము చేసాం. ఈ చెట్టుల కాయమంది ఆహారమే ఉంది సమంది. ఈ చెట్టుల కాయమంది ఈ కాయనే దెంపి తినమంది. ఈ ఆకలే తీర్చాలని దురాకముందుందిగా ఆ దేవుడే చేశాడని. దురాకముందే కదా నీ ముందు ఉన్నవన్నీ తాకి చూడు. God created, God created, God created, devude sujinchen. Mari meeru meesante stutistunnara, mahima paristunnara, kirtistunnara, aayana ghana parustunnara, aayana gurinchi meeru em chestunnaru? Meeru classuke raru. సూర్యుడు సమయానికి రాకపోతే, 6 గంటలకు రాకపోతే, 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా రాకపోతే చూసారా అవి ఎలా ఉన్నాయి? చంద్రుడు ఎలా ఉన్నాడు? గాలి ఎలా ఉంది? ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయి? నక్షత్రాలు ఎలా ఉన్నాయి? అవన్నీ వాటి కాలములలో వస్తున్నాయి. సూర్యుడు
సూర్యుడు సమయానికి రాకపోతే, ఆరు గంటలకు రాకపోతే, ఏడైనా ఎనిమిదైనా తొమ్మిదైనా పదైనా రాకపోతే అవెలా ఉన్నాయి. ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయి? అవన్నీ వాటి వాటి కాలములలో వస్తున్నాయి. నీది నీది కాలం. సాయంత్రం క్లాసుకు రావాలి, ఆదివారం అయితే ఆరాధనకు రావాలి. దేవుని సమయం అవగానే ఆ సమయానికి నువ్వు రావాలి, నువ్వు హాజరు కావాలి. సహవాసం సహవాసం అపొస్తలుల బోధయందును సహవాసమందును అంటే వచ్చినటువంటి సంఘస్థులతో వందనములు చెప్పుకుంటూ సహవాసం చేస్తూ. ఏది ఇదేది? నువ్వు స్తుతిస్తున్నావా, అవి స్తుతిస్తున్నాయా? నువ్వు మహిమపరుస్తున్నావా, అవి మహిమపరుస్తున్నాయా? ఎవరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు? ఎవరు దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేస్తారు? అంత గానం చేస్తున్నారు మీరు? ఇదంత గట్టి పాట అండి? గట్టిగా గడప కమ్ముల పునాదులు కదిలినంత గొంతుందా? గొడవాడినప్పుడే పునాదులు కదిలితే మనకే, ఆరాధనలో పునాదులు కాదు. తల వెంట్రుకు కూడా కదలదు, అంత ఘోరంగా ఉంటుంది. మెల్లిగా దేవుడు నిజమైన మన తండ్రి, పరలోకమే నా దేశం. ఇది అంతే కదండి ఇవే పాటలు. నిజమే, కొంతమంది అయితే పాపం గుండు మీద చేసుకొని పాపం యథార్థంగా గట్టి పాడుతుంటారు. కొంతమంది రెండు చేతులు ముందుకు పెట్టేస్తారు. కొంతమంది కొంతమంది అయితే మరి కొన్ని మనసులో నేను అనుకొని అయ్యా నేను ఇది నిజమే, ఇది యథార్థముగా ఆరాధించాలి అన్నాడు కదండి. అలా అవి ఎన్నో సంవత్సరాలుగా, కోటాను కోటాను కోట్ల సంవత్సరాలుగా అవి దేవుని స్తుతిస్తుంటే అవి ఎన్ని సంవత్సరాలు ఆయన విని ఉంటాడు? ఎన్నో సంవత్సరాలు విని 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 ఆ తర్వాత అవన్నీ పాడుకున్న తర్వాత, అవన్నీ కీర్తించిన తర్వాత, వాటి పాటలన్నీ విన్న తర్వాత, కుమారులుగా కుమార్తెలుగా మీరు కూడా పాడండి. పాటలతోనూ పద్యములతోనూ ఆత్మ సంబంధమైన కీర్తనలతోనూ మీరు కూడా పాడండి, మీరు కూడా స్తుతించండి, మీరు కూడా పాడండి నా గురించి. పరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా, భూమి లోకములు పుట్టక ముందు తండ్రిగా ఉన్న దేవా, జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే, భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము, మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు. నరులారా తిరిగి రండని పిలచుచున్నావు నీవు, చావే వరమని నిన్ను చూసే భాగ్యమని నీ సేవలు చావే వరము మాకే. తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా, తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. ఏ కూతురు అయినా తన తండ్రి గుర్చి పాట కట్టి పాడితే ఎలా ఉంటుందని స్టేజ్ మీద చెప్పండి. ఏ కూతురైనా తన తండ్రి కోసం రాసి కూతురే పాడితే ఎలాగుంటుందండి? ఎవడో పాడితే వేరు, ఎవరో పాడితే వేరు అది, కానీ కూతురే పాడితే, కొడుకే పాడితే, కుటుంబీకులే పాడితే ఓ నే నా గురించా? అది కూడా చాలా అందంగా, ఏదో గాడిద గొంతులు వేసుకొని కాకుండా చక్కగా పాడితే ఏమనిపిస్తుంది? అబ్బా నా గురించి అబ్బా ఏం పాట పాడారు, అది ఏం కట్టారు, ఏమి రాశారు, ఆ రాగం ఏంటి, అబ్బా మ్యూజిక్ ఏంటి అని ఏమనిపిస్తుందండి ఆ తండ్రికి? మరి ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏముంది? దేవుడి దగ్గరకు వచ్చేసరికి, దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏం లేదండి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి అసలు ఏం చెయ్యాలో కూడా తెలియలేదు క్రైస్తవుకి.
ఏమని చెప్పాడో చూడండి. కీర్తనలు 33:3 కీర్తనలు 33:3 ఆయనను గురించి నూతన కీర్తన పాడండి. పాత అరిగిపోయిన పాటలు ఇవే. ఏ చర్చిలకు వెళ్ళామండి బాబు, చెవులు మూసుకోవాలంటే దాని మీద సినిమా పాట టాప్లో ఉంటుంది, అదిరిపోద్ది. నేను చచ్చికెళ్ళిపోండి, ఏ పాట నచ్చలేదు. నేను పాట కట్టినంత వరకు నాకు ఏ పాట నచ్చలేదండి. ఒక మాట చెప్పాలండి, నిజంగానే చెప్తున్నాను, ఈసారి ఇంకా అదిరిపోయి వద్దంటే ఆయన పాటిస్తున్నాడు. ఈ పాటలాగా ఎవరు వేరే వాళ్ళు చేయలేరు కూడా. అలాగే అలాగొచ్చింది ఎవరికి ఉండదని వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని. మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు. నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని. ఆయనని గురించి నూతన కీర్తన పాడు, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. అది ఉత్సాహ ధ్వనితో పాట వింటే ఉత్సాహం రావాలి. రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలిపెను, శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలిపెను. పదార్థానికి నమ్మక శక్తి ఉన్నది, శాస్త్రవేత్తలే దీనికి ఒప్పుకున్నది. నీతి కొంది జ్ఞాపకం, అణువు కొంది జ్ఞాపకం, తిరిగి ప్రతిదాని కొంది జ్ఞాపకం, గాలి కొంది జ్ఞాపకం, పక్షి కొంది జ్ఞాపకం, పంచభూతాల కొంది జ్ఞాపకం, జల బిందువులకు కొంది జ్ఞాపకం, భూమి ఆకాశం కొంది జ్ఞాపకం, ఇసుక రేణువు కొంది జ్ఞాపకం, ఈ పదార్థాన్ని కొంది జ్ఞాపకం. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. అది చూడండి ఎలా అంటున్నావు, ఉత్సాహ ధ్వనితో పాట వింటే ఉత్సాహం రావాలి. ఇంపుగా ఇంపుగా పాట ఎలా ఉండాలట, చాలా బాగుందండి. ఏంటండి అరా, మరి ఏంటండి ఏంటండి అది, ఇంపుగా 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 వాయించాలి. పాట ఎలా ఉండాలట, చాలా బాగుందండి. ఏంటండి అరా, మరి ఏంటండి ఏంటండి అని ఇంపుగా 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 వాయించాలి. పాట ఎలా ఉండాలట, చాలా బాగుందని బాబ్బా. ఏంటండి ఆ రాగం, ఏంటండి ఆ మ్యూజిక్ ఏంటండి. కొంతమంది చూసుకోవడం లేదు క్రైస్తవులే, ఆ పాటే బాగోవడం లేదు, ఆ రాగం బాగోవడం లేదు.
ఆ సంగీతం బాగోవడం లేదు, రచన అది అది అసలు బాగోలేదు. ఏం చేయాలి దేవుని కోసం చేసినప్పుడు? దేవుని కోసం నువ్వు ఎలా వాయించాలి, ఎలా పాడాలి, ఎలా కీర్తించాలి? నేను రాశాను నా పేరు మారు మోగిపోవాలా? ఇదేనండి ఈశ్వర్ ఈరోజు. చాలా మంది అలాగే నేను రాశాను, నేను వెళ్ళి అది అది వెళ్ళిపోవాలి జనం మధ్యకి, నా పేరు వెళ్ళిపోవాలా? ఇప్పుడు వెనకాల రాగం బాగుందో, లిరిక్ బాగుందో, అసలు స్వరం బాగుందో, ఏముందో లేదో కాదు. నేను అన్ని పాటలు పాడేయగలను. విచిత్రం ఏంటంటే ఈసారి నేను పాడిన పాటలే బాగున్నాయి, వేరే సింగర్స్తో కూడా అవసరం లేదు అన్నట్టు వచ్చాయి. వెళ్తున్నప్పుడు మీరు ప్లేబ్యాక్ సింగర్ అండి అని అడుగుతున్నారు నన్ను. అన్ని బాగున్నాయి కానీ అతనితో పాడేద్దాం, ఇతనితో పాడేద్దాం, ఎలా చేయిందో అలా ఇంకా ఇంపుగా, అదనమాట ఇంపుగా. ఎందుకెలా వాయించాలి, ఎందుకెలా చేయాలి అంటే దేవుణ్ణి, దేవుని గురించి దేవుని పాట ఎలా ఉండాలంటే సినిమా పాటల కంటే బాగుండాల, లోకంలో అన్ని పాటల కంటే బాగుండాలి ఖచ్చితం. దేవుని పాట ఎలా ఉండాలి? అందరి పాటల కంటే బాగుండాల, అవి బాగోకూడదు, దేవుని పాట బాగుండాల. ఈరోజు ఏ పాటలు ఎలా ఉన్నాయి? దేవుని పాటలు బాగో, మిగిలిన అన్ని పాటలు బాగుంటాయి. వేరే వాళ్ళ వాళ్ళ ఆరాధనలో వారి దేవాలయాల్లో వేసిన పాటలు కూడా బాగానే ఉంటాయి, కానీ మన క్రైస్తవులు చూశారు సీడీకి ఒకటి హిట్ సాంగ్ అంతే, అది కూడా మనం క్షమించి మార్కులు వేయాల, అలాగైపోయింది. అదా ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని గురించి ఎందుకు ఇవన్నీ ఇలా చేయాలి అంటే వీటన్నిటి వెనుక ఒక విషయం ఉంది, అది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆశ్చర్యపోతారు. అపొస్తలుల కార్యములు 13:22 చూడండి. అపొస్తలుల కార్యములు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచు మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు అతడు? దావీదు. నిన్ను కూడా ఇప్పుడు దేవుడు అనాల, నిన్ను కూడా దేవుడు అనాల. ఏమనంటే నా ఇష్టానుసారుడని ఎప్పుడు అంటాడు? ఆ తర్వాత అతడు నా ఉద్దేశములన్నీ, దావీదు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. ఏంటి నా ఉద్దేశం? నా ఉద్దేశాలు ఉన్నాయి ఇందులో. దావీదైతే నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. మీరు? నేను? ఉద్దేశములన్నీ అంటే ఉద్దేశములన్నీ అన్ని చేసేసాడట ఆయన. ఆ ఉద్దేశాలలో నేను ఒక ఉద్దేశం చెప్తాను, అవే పాటలు. పాటలు కీర్తనలు దావీదు వాయిస్తూ చెప్తున్నాడు. ఎలా వాయించాలంటే, ఎలా పాటలు కట్టాలంటే, ఎలా పాటలు పాడాలంటే ఇంపుగా ఉత్సాహధ్వనితో అంత బాగా పాటలు చేయాలి. ఎందుకంటే దేవుడు కీర్తనలే బైబిల్లో 150 రాయించుకున్నాడు అంటే, ఈ కీర్తనలు బైబిల్లో 150 లేక ముందు పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే దేవుని ఉద్దేశాలలో మంచి పాటలు, కీర్తనలు, పద్యములు, సంగీతము ఇది కూడా దేవుని ఉద్దేశాలలో ఇదొకటి. కొంతమంది అందుకే పాటలు పట్టించుకోరు, ఎందుకు అది ఉద్దేశాలని తెలీదు. అందుకే అందరికీ డబ్బులు ఇచ్చి నాకే డబ్బులు ఇవ్వరు.
కానీ మన చర్చిలో ఒక మెంబర్ నాకు 5000 ఇచ్చిందండి. నిజం, పేరు చెప్పను కానీ నేను అనుకున్నాను నన్ను గుర్తించి ఇచ్చినట్టుంది. ఈ పాటలు కూడా నిజమే, ఇవి దేవుడివే, ఇవి ఖచ్చితంగా ఇవి నేను చెయ్యాలి అని. మీరు ఎవరో చేశారా చెప్తున్నాను నేను. తెలీదు తెలీదు, చాలామందికి తెలీదు. నువ్వు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి అని ఒకవేళ అనుకుంటే దావీదులాగే నన్ను కూడా దేవుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చానని దేవుడు చెప్పాలి అనుకుంటే ఆయన ఉద్దేశాలను దావీదేవి నెరవేర్చాడు. ఆ ఉద్దేశాలలో ఇంతకీ ఏ ఉద్దేశం ఉంది? చక్కగా ప్రజలను నడిపించాడు, పరిపాలించాడు దావీదు. సింహము నోటలో ఉన్నటువంటి గొర్రెలను కాపాడాడు. ఆహా, అయితే నా ప్రజలను, నా గొర్రెలను కూడా ఇతను చక్కగా కాపాడగలడు అనుకున్నాడు. దేవుని ఇష్టానుసారంగా అన్నీ చేశాడు. చివరికి దేవాలయం కూడా కట్టేస్తానన్నాడు. ఉద్దేశములన్నీ అటు దేవాలయమా, ఇటు ప్రజలకు చక్కగా చూసుకోవడమా, ఇటు పాటలు పాడడమా, ఎన్ని ఉద్దేశాలు! నా ఇష్టానుసారుడైన మనుషుడు మంచి పాటలు కడుతున్నాడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తున్నాడు, మంచి కీర్తనలు రాస్తున్నాడు. నిజమండి ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని ఉద్దేశాలలో ఏది దేవుని ఉద్దేశం? దేవుని ఉద్దేశం దావీదు ఇష్టానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చే దావీదు నెరవేర్చే దావీదు నెరవేర్చే దావీదు నెరవేర్చడం కరెక్టా. మరి మీ సంగతి ఏంటి? మనల్ని అనాలి కదండి దేవుడు కూడాను. నిజంగా దావీదు కలగ అన్నాడు కదా, నన్ను కూడా అంటాడా? నిన్ను అన్నాలంటే ఇష్టానుసారుడైన మనుష్యుడుగా ఉన్నావా? ఆయన ఉద్దేశములు అన్నీ నెరవేర్చావా? ఒక్కటేనా? ఆదివారమే రావు, శనివారమే రావు, క్లాసుకే రావు. దేవుని ఉద్దేశాలలో ఏది ఉద్దేశమో, దేనికి నేను సహాయం అందించాలో తెలీదు. ఇంకా కావలసిన నీ ఉద్దేశాలు చెప్తావు. ఇలాగ పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా నాకేమి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి, కోర్టు సమస్యలు, ఇవన్నీ మీరు పరిష్కరించాలి. నా భర్తను మార్చు ప్రభువా, నేను మాత్రం భోజనం చేసి పడుకుంటాను. అంతేనా నిజంగా? నువ్వు ఏ ఉద్దేశాలు నెరవేర్చావు? ఏవి దేవుని ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు ఏవి? ఏవి దావీదు నెరవేర్చాడంటే దావీదేవి నెరవేర్చాడు, అన్ని నెరవేర్చాడు. అందులో ఎన్నో కీర్తనలు, 144 కీర్తన కీర్తనలు 144:9. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. బాబా బాబా బా, ఏమంటున్నాడండి? నిన్ను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారతో నిన్ను కీర్తించు. 10 తంతుల సితారతో నిన్ను కీర్తించేదను. బా, ఏమంటున్నాడు? 10 తంతుల సితారతో. అసలు సితారకి ఎన్ని ఉంటాయండి? ఎన్ని తంతులు ఉంటాయి సితారకు? 6 ఉంటాయా? 10 తంతుల సితార్ అంటే ఎన్ని తీగలండి బాబు? జనరల్గా గిటార్కు 6, లేకపోతే 4 బేస్ గిటార్. 10 ఉన్నాయనుకోండి. సితార ఎంత ఉంటుందండి? హార్ప్ వేరు. ఏంటండి అసలు నిజంగా 10 తంతుల సితారతో నేను వాయిస్తాను. నేను ఈ పాట 10 తంతుల సితారతోనైతేనే బాగుంటుంది, విన్న వినసొంపుగా ఉంటుంది. బాబు ఆలోచించుకుంటున్నాడు దావీదు. అది ఆయన అనుకున్నది, దీనికి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. ఈసారి నా పాటల కోసం ఆలోచించుకున్నాను. ఒక అతను ఉన్నాడు, వీణ వాయించిన అతను, రాజేష్ వైద్య అని, చాలా డబ్బులు తీసుకుంటాడు. కానీ బ్యూటిఫుల్ ఏ వాయిస్తాడు అతను. అలాగే రెహమాన్ దగ్గర ఒక అతను ఉన్నాడు, అలాగే ఇళయరాజా దగ్గర ఒక అతను ఉన్నాడు. ఇంకా నేను యాక్చువల్ నేను కొనుక్కొని చేశాను, నేను 70-90% చేశాను, 10% అక్కడక్కడ చిన్న చిన్నవి.
చిన్న బిట్టు ఆ ఒక్క బిట్టు కోసమే నేను ఒక 50,000 ఇచ్చి ఒక్కసారి ఇలాగ అనిపిస్తే బాగుంటుంది కదా, ఇలా వేస్తే అది దేవుడికి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, జనంకి కూడా బాగుంటుంది. చూసారా దావిదేవంటాడు, నేను ఒక కొత్త పాట పాడాలనుకుంటున్నాను, దానికి 10 తంతుల సితారతో నేను చెయ్యాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశంతో ఇంపుగా ఇంపైన ఉత్సాహధ్వనితో ఎలా దేవుని స్తుతించాలి, ఎలా దేవుని మహిమపరచాలి, దేవుని గురించి పాడుడి, దేవుని గురించి కీర్తించుడి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. దేవుని గురించి పాడుడి, దేవుని గురించి కీర్తించుడి, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. దేవుని ఉద్దేశం ఏది, దేవుని ఉద్దేశం నా ఇష్టానుసారుడు నిన్ను అనాలి అంటే దావీదుని ఎందుకు అనాలి, నిన్నెందుకు అనాలి, నిన్నంటాడు అని అనుకుంటే, నిన్ను అనాలి అనుకుంటే ఏం చేస్తే నిన్నంటాడు చెప్పు, ఏం చేస్తే నిన్నంటాడు, నా ఇష్టానుసారుడు అవును, నా ఉద్దేశాలలో ఇదొక ఉద్దేశము అవును. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు రాగం ఇచ్చింది, దేవుడు సంగీతం ఇచ్చింది, దేవుడు స్వరం ఇచ్చింది, దేవుడు భాష ఇచ్చింది, దేవుని కోసం, కొన్నెవరి కోసం అంటే దేవుడికి అంట, చెవి దేవుడికే, తల దేవుడిది, ఈ కాళ్ళు ఎవరు అంటే దేవుడికి, ఈ శరీరం దేనికి ఇచ్చినా దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు, మరి గొంతు దేనికి ఇచ్చాడు చెప్పు, దేనికి ఇచ్చాడు గొంతు, ఏం చేశావు నువ్వు, అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా, అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా, అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా, అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా, ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు, దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు, నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వాణిని అడుగునా, రూపింపబడినది తన పాత్రిదని పోషించునా, కుమ్మరివాడు అతని, నిన్ను నిర్మించినది అతని, అన్యాయస్తుడు దేవుడే కాదు, అవయవం లేదంటే దేవుని పని అవయవాలకు లేదు, అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. దేవుడు రాగం ఇచ్చింది, దేవుడు సంగీతం ఇచ్చింది, దేవుడు స్వరం ఇచ్చింది, దేవుడు భాష ఇచ్చింది, దేవుని కోసం, కొన్నెవరి కోసం అంటే దేవుడికి అంట, చెవి దేవుడికే, తల దేవుడిది, ఈ కాళ్ళు ఎవరు అంటే దేవుడికి, ఈ శరీరం దేనికి ఇచ్చినా దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు, మరి గొంతు దేనికి ఇచ్చాడు చెప్పు, దేనికి ఇచ్చాడు గొంతు, ఏం చేశావు నువ్వు, కొన్ని వచ్చిన పాట అయినా తిన్నగా నేర్చుకొని గట్టికి పాడావు ఇక్కడ, అది ఎందుకు రాశారో తెలీదు, అసలు పాటల పుస్తకమే కొనరు, కొంతమంది సీడీయే కొనరు, దేవుని స్తోత్రం ఫ్రీ కావాలట, ఫ్రీగా ఇస్తానులేండి,
అంటే రాజుగారు పెళ్లికి వెళ్తానట అందరూ మజ్జిగేది పాలేసేస్తారనేసి వెళ్ళారట. ఎందుకులే అందరూ పాలేస్తారుగా, నేను నీళ్ళేస్తే తప్పేట అనుకుని అందరు నీళ్ళు పట్టుకెళ్ళిపోయారట. అందరూ వాళ్ళకే అనుకుని మొత్తం అందరు నీళ్ళు వేసారు. ఇలా చూసేసరికి అన్ని నీళ్ళే పాలు లేవు. అలాగైపోయింది. ఇవి దేవుని ఉద్దేశం అంటారా? ఇష్టానుసారుడు అని నిన్ను దేవుడు అనాలా? నిన్ను నిజంగా దేవుడు ఇష్టానుసారుడు అని అనాలంటే నా ఉద్దేశాలు నిజమే. దేవుని ఉద్దేశాలేంటి? దేవునికి ఇష్టమైనది ఏంటి? మొన్న ఒకరు ఒక ఆవిడ వాయిస్ పంపించింది పాట పాడి. నేను షాక్ అయిపోయాను. బ్రహ్మాండం అసలు వాయిస్ ఏ వాయిస్! మంచి మంచి గొంతు. నేనే షాక్ అయ్యాను ఇలాంటి సింగర్ అనేసి. దేవుని స్తుతించడానికి దేనికి ఇచ్చాడు గొంతు? దేవునికి దేనికి ఇచ్చాడు గొంతు? దీంతో నువ్వు దేవుని ఘనపరచాలి. అందుకేమన్నా ఏమని రాశాడు? జహ్వ ఫలము అర్పించడము. పదిహేను వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుదము. దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించదము. సరే, ఆయనకి ఇష్టమైంది స్తుతియాగము చేయదము. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ జిహ్వఫలాన్ని అర్పించాలి. అది దేవునికి ఇష్టం. దేవుడిచ్చిన గొంతు దేవునికి, దేవుడిచ్చిన కళ్ళు దేవునికి, దేవుడిచ్చిన చేతులు దేవునికి, దేవుడిచ్చినటువంటి తలంపులు దేవునికి. నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలము, పూర్ణ శక్తి అన్ని నాకే అంటున్నాడు ఆయన. అన్నీ ఇవన్నీ ఉపయోగించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని గురించి చేసే కార్యక్రమాలు దేవునికి బాగుండాలి. దేవుడు సంతోషపడేటట్టుగా ఉండాలి. అవును నా ఇష్టానుసారుడు, అవును నా ఉద్దేశములు. ఇవన్నీ దావీదులు రాసి దావీదు చేసినప్పుడు దేవుని ఉద్దేశాలు ఇష్టానుసారుడుగా ఉండాలని అనుకునేటప్పుడు దావీదుకి ఏం తెలీదు. కానీ ఆలోచించుకొని అన్నీ చేశాడు. మంచి ఇంపుగా చేయాలి అని అనుకున్నాడు. ఇవన్నీ రాసిన ఈరోజు క్రైస్తవుల ముందు ఉన్న క్రైస్తవులు ఆలోచించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. చేయడానికి అవకాశం ఉన్నా దేవుణ్ణి అనేసరికి ఎందుకో దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. ఆయనకి ఇష్టమైంది స్తుతియాగము చేయదము. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ జీవఫలాన్ని అర్పించాలి. అది దేవునికి ఇష్టం. దేవుడిచ్చిన గొంతు దేవునికి, దేవుడిచ్చిన కళ్ళు దేవునికి, దేవుడిచ్చిన చేతులు దేవునికి, దేవుడిచ్చినటువంటి తలంపులు దేవునికి. నీ పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలము, పూర్ణ శక్తి అన్ని నాకే అంటున్నాడు ఆయన. అన్నీ ఇవన్నీ ఉపయోగించండి. Yeah.